చేతిలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీయా అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమ్ముద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధి నామ సంవత్సరం కాబట్టి కేరళ పద్ధతిలో ఉండి ధనుష్య రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు వ్యాపారానికి సంబంధించిన ఆర్థికంగా అసలు ఏ విధంగా ఉంటుందంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా యామిని గారు. ముందుగా శ్రీ మహా గణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధువులకి నమస్కారం. క్రోధి నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా ధను రాశి వారికి అదృష్టమే పతబోతుంది. ఎందుకంటే ప్రతి రాశి కూడా అదృష్టం ఎందుకు పతబోతుందంటే, మనకు పూర్వం అంటే చేసుకున్న వంటి కర్మానుసార ప్రకారం చేసుకున్న వంటి కార్యక్రమాలు కావచ్చు, ఇతర చేసుకున్న వంటి ఇది కావచ్చు, వాళ్ళతో ఏదైనా ఉన్న వంటి ఏదైనా కూడా సమస్యలు ఉంటే అవన్నీ కూడా గత సంవత్సరంలో బాధపడ్డవన్నీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో మహా అద్భుతమైనటువంటి యోగం కనబడబోతుంది. ఈ ధనుర్రాశి వాళ్ళకి మంచిగా ధనుర్భవం అంటే అద్భుతమైనటువంటి ఒక నక్షత్ర ద్వారా ఏర్పడిన వంటి యోగదాయకమైన వంటి ఇది. ఎందుకంటే ఈ ధనుర్రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా మైండ్ ఉంటుంది. అంటే మన మైండ్తో కాకుండా ఇంక ఎక్స్ట్రా మైండ్గా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రతిది కూడా ప్రీ ప్లాన్డ్గా ఉంటారు, మెచ్యూర్డ్ మైండ్గా ఉంటారు, ఏదైనా కూడాను ఒక రాయల్టీగా ఉంటారు. ఈ రాయల్టీగా ఉండేవంటి ధనురాశి వాళ్ళకి సో ఇంతగా మేము శ్రమ పడినా కూడా మాకు ఫలితం ఉండకపోతుంది, మేము ఇంతగా కష్టపడుతున్నా మాకు ఫలితం ఉండలేకపోతుంది అప్పటినే చాలా వరకు కూడా గత సంవత్సరంలో ఎంతవరకు కూడాను ఇది పడ్డారు, బాధపడ్డారు. కానీ ఈ కొద్ది నమ్మ సంవత్సరం వాళ్ళకి గజయోగం పట్టబోతుంది కాబట్టి భయపడే విషయం లేదు. అనేక రకమైన రంగాల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు కానీ వ్యాపారస్తులు రైతులు వాళ్ళందరూ కూడా మంచి ఒక ఇది. రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ యోగంలో చాలా అద్భుతంగా కనబడతా ఉంది. మాట ఏదైనా సూటిగా మంచిగా మాట్లాడాలి. ఒకసారి మాట మనం జారామంటే తిరిగి తీసుకోలేము. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొద్దిగా మాటలో కొద్దిగా జాగ్రత్త వహించి మా ఎదుటి మనిషిని నొప్పి పెట్టకుండా మాట్లాడితే సరిపోతుంది. ఎందుకంటే ఒకసారి చెప్పి మళ్ళీ బాధపడే కన్నా చెప్పకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి ప్రత్యేకంగా గృహ నిర్మాణం, వాహన కొత్త వాహనం కొనుక్కోవడము, మరి తర్వాత విదేశ ప్రయాణము, మరి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువ శాతము కళలు విచిత్రంగా పడుతుంటాయి. ఎవరికి? ధనురాశి వాళ్ళకి. ఆ కళలు నిజమవుతాయి. ఇది నేను రీసెర్చ్ చేశాను. ఎందుకంటే ఈ చాలా వరకు కూడా మనకు మెయిల్స్ మెసేజ్ ద్వారా రావటం ఏంటంటే ఈ కళ ఈరోజు పడింది, రేపు జరగడం కాకుండా ఈ వారంలో ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు పలాన రోజు నాకు ఈ కళ పడింది, ఇది జరిగింది అని జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి దైవిక్యమైన ఒక శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి ఏం చేస్తారంటే జీడిపప్పుతో చేసిన వంటి పాయసం, అంత మాది పాయసంలో వచ్చేసి ఏంటంటే దీంట్లో బెల్లం వేయకుండా మీకు మిసిరి రాళ్ళ మిసిరి అని దొరుకుతుంది, లేదంటే పట్టిక బెల్లం అని దొరుకుతుంది. అంత మాదిరి ఒక పట్టిక బెల్లం పెట్టేసి మీరు అమ్మవారు అష్టభుజతో ఉన్న వంటి దేవి పటము పెట్టుకొని, అష్టభుజం తెలుసా మీకు? అష్టభుజము అంటే 8 భుజాలతో ఉన్నవంటి అష్టభుజ లక్ష్మీదేవి, ఆ ఒక పటాన్ని పెట్టుకొని మీరు ఈ ఒక పట్టిక బెల్లముతో తయారు చేసిన వంటి పాయసాన్ని స్వామికి పెట్టడం, అమ్మవారికి పెట్టడం చాలా విచిత్రం. ఇంకోటి మీరు ప్రత్యేకంగా చిత్ర అన్నం, చిత్ర అన్నం ఏంటంటే పులిహోర, ఆ పులిహోరలో దీంట్లో 2 రకాలుగా చేస్తుంటారు. ఒకటి ఏంటంటే చింతపండుతో తయారు చేసినటువంటి పులిహోరను, నిమ్మ పండుతో తయారు చేసినటువంటి పులిహోరను చేస్తుంటారు. అయితే చింతపండుతో చేసినటువంటి పులిహోర పెడితే నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంది. అది ఎవరికి పెట్టాలి? వినాయకుడికి మాత్రమే పులిహోర అది పెట్టాలి. ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయతో తయారు చేసినటువంటి పులిహోర మాత్రం అమ్మవారికి పెట్టాలి. అదేంటి గురుగారు 2 పెట్టవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే కొన్నింటికి కొన్ని దేవతలకి కొన్ని ఇష్టమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఒక అంటే మా దగ్గర వచ్చి కలకండ పాయసము అంటారు, ఇక్కడ మీరు వచ్చేసి మిసిరి పాయసం అంటారు. ఆ దాంట్లో ద్రాక్ష పండ్లు వేస్తారు, ముదిరి పప్పులు వేయరు. ముదిరి పప్పు అంటే మన కాజు పప్పులు. ఆ కాజు పప్పులు మేము మన కేరళ సైడ్లో నిషేధిస్తాము. ఎక్కువ శాతం అది పూజకు పనికిరానిది కాబట్టి దాన్ని మీ కాజు పప్పు వేయం. ఎక్కువ ద్రాక్ష ఫలాలు,
మిశ్రి వంటివి ఇలాచి వేసి పటిక బెల్లం పెట్టి పాయసం తయారు చేసి మరగబెట్టినటువంటి పాలు ఆవు పాలతో మంచిగా వెన్నతో ఉన్నటువంటి పాలని అమ్మవారికి పెడతాం. అది అమ్మవారికి నివేదించిన వంటి తులసి దళంతో పెట్టినటువంటి పిల్లలు కానీ అందరూ ఆరగిస్తే ఆయు ఆరోగ్యష్టైశ్వర్యాలు కలుగుతాయి. పోతే ఇక్కడ కొంతమంది ఏంటంటే కొన్ని మెయిల్ మెసేజ్ ద్వారా, గురుగారు మేము వెండి పాత్రలో పెడితే మాకు ఆ పూజ ఫలితం లభిస్తుందా? వెండి పాత్రలో బంగారు పువ్వు లేనిది పనికిరాదు అమ్మా, మీరు కంచులో పెట్టండి లేదంటే ఒక మంచి శుభ్రమైన వంటి పాత్రలో పెట్టండి. వెండిలో పెడితే పైకి రాదు, వెండి దాంట్లో కంచు కలిసి బంగారం కలిసి ఉండాలి. అందుకే వెనకట్లో అప్పట్లో ఏం చేసేవారు, ప్లేట్లో బంగారు పువ్వు పెట్టేవాళ్ళు. అప్పుడే దానికి ఒక యోగము, ఒక పవర్ వస్తుంది. సో ఇక్కడ పాయసానికి ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ మీరు కొద్దిగా దాంట్లో ఇత్తడి దాంట్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. లేదంటే ఒక మంచి పాత్రలో పెట్టుకుంటే సరిపోతుంది. వెండిలో పెట్టుకోవచ్చు, దాన్ని బంగారుతో కలిపి ఉంటే అది పూజకు పనికొస్తుందని ఒక శాస్త్రం చెప్తారు. కానీ ఇవంతా బంగారం అంటే ఈ రోజులో కొనేటట్టు లేదు కాబట్టి వెండిలో పెట్టి ఏదో కానిస్తున్నారు. ధనురాశి వాళ్ళు ఈ యొక్క పాయసము, ఈ యొక్క నివేదన పెట్టడం, గుణాన్నంలో ప్రీతికరమైనటువంటి చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. వాస్తవానికి దానం చేయటంలో ధనురాశి వాడికి పశుపక్షులకు దానం చేయాలి. పశుపక్షులకి ఏంటంటే ఆవులకి, గోవులకి, పక్షులకి మీకు తోచినటువంటి, కొంతమంది ఏం చేస్తారంటే రొట్టెలు చిన్న చిన్నగా చేసేసి పశుపక్షులకి వేస్తూ ఉంటారు అమ్మా, దాన్ని కాస్త జల్లెడ పట్టించి మెత్తగా. ఇంకోటి ఏంటంటే కాస్త ఒక 11-12 రొట్టెలు చేసుకుంటూ ఆవులకు పెడుతూ ఉంటారు గోదానానికి, లేదంటే బియ్యమేమన్నా పెట్టినా కూడా సరిపోతుంది. వీళ్ళు ప్రత్యేకమైన వంటి దీపార్తన అమ్మవారి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. నిమ్మకాయ దీపార్తన, నిమ్మకాయని కట్ చేసేసి దాన్ని దుప్పలాగా చేసి ఇది ఇంట్లో పెట్టుకొచ్చా గురుగారు అంటే ధారాళంగా పెట్టుకొని వెలిగించండి, చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. శుక్రవారం మంగళవారం రోజున ఈ యొక్క అమ్మవారికి అష్టభుజ లక్ష్మీదేవికి పూజ చేసుకోండి, మంచి శుభదాయకంగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం కాబట్టి కేరళ పద్ధతిలో ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులు కానీ లేకపోతే ఆర్థికంగా ఈ రంగాలకి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి? నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరానికి మకర రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఎటువంటి అదృష్టం అంటే బంగారపు అదృష్టం ఏమా. మకర రాశి వారికి ఇదివరకు ఉన్నట్టుగా కాకుండా ఇంకో వేరే రకమైనటువంటి అదృష్టం, దానంలో కావచ్చు, ధాన్యంలో కావచ్చు, అనేక రకంలో ఉన్న వాళ్ళకి, సినీతారాలకి, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, మరి అదే రకమైనటువంటి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, వేరే ఒక బిజినెస్ రంగం ఉన్నవాళ్ళు, రకరకాలమైనటువంటి బిజినెస్ అన్నీ చేస్తుంటారు కదమ్మా, శారీస్ వ్యాపారం కానీ, కాస్మెటిక్స్ కానీ, బిజినెస్ కానీ, చిన్న చిన్న ఏ బిజినెస్ చేసిన వాళ్ళకన్నా మంచి యోగదాయకం ఉంది, వాళ్ళు మంచి ఇది. ఇంకోటి ఏంటంటే వసంత ఋతులు మారుతున్నాయి కాబట్టి, అంటే వేసవి కాలంలోకి సంబంధించిన వంటి వాతావరణానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏదైనా పెట్టుకుంటుంటే వాడు కూడా మంచి లాభదాయకమైన వంటి సూచనలు కనపడుతూ ఉంది. ఈ మకర రాశి వాడికి ఒకటి ఏంటంటే యాక్సిడెంట్గా కావడానికి ఏదైనా కొద్దిగా సూచనలు ఉన్నప్పటికీ ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణం చేసేవాళ్ళు కొద్దిగా రాత్రుల్లో ప్రయాణం చేయకుండా ఆ వాహన ప్రయాణం అనేది కొద్దిగా నిషేధించేసి నిదానంగా వెళ్తే సరిపోతూ ఉంటుంది. దాంట్లో అద్భుతమైన ఫలితం రావటం అని జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎక్కువ శాతం హనుమాన్ చాలీస చదవడం, హనుమాన్ చాలీస రాయటం, హనుమాన్ చాలీస నిరంతరంగా వినటం వల్ల అద్భుతమైన ఫలితం రావటం జరుగుతాయి. అలానే ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? అంటే ఆర్థికంగా ఈ కోతనామ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉందండి. అప్పులు అలాగే ఉన్నటప్పటికి కూడా అర్థం వస్తూ ఉంటాయి. కొద్దిగా గొప్ప మీకు అప్పులు తీరడానికి అవకాశం ఉంటుంది. వస్తాయి డబ్బులు, అన్నీ వస్తాయి, డబ్బు మంచిగా వస్తాయి. కానీ అప్పులు కూడా మీరు తొందరగా తీర్చుకుంటే బాగుంటుంది. మీ పిల్లలకి చదువులకి కానీ ఏర్పాటు చేసుకోండి. పిల్లలు కూడా బాగా చదువుతారు, వాళ్ళకి పై చదువులు చదవాలని కూడా ఏదైనా కావాలంటే ఏర్పాటు చేసుకోవడానికి మంచి యోగం కనపడుతుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలాంటివి రావచ్చా? వీళ్ళకి ఏంటంటే కొద్ది గొప్ప రావడానికి అవకాశం ఉంది. మొత్తం అందరికి అన్ని శాతం రాదు, ఎక్కువ శాతం కూడాను సెక్రటరీస్లో, జిఎంసీస్లో, దాంట్లో దీంట్లో, టీచర్స్లో, వాటర్ వర్క్స్లో, ఇంకా అనేక రకమైనటువంటి
ఫార్మర్స్లో కూడా పెట్టుకున్నామంటే అప్లై చేసుకున్నామంటే గవర్నమెంట్ దాంట్లో వాళ్ళకి కూడా మంచి ఉద్యోగం ఉంటుంది. యూనివర్సిటీస్లో చదివేవంటి కురాలకి యూత్లకి ఎవరికైనా కూడా మంచి అదృష్టం అటువంటి యోగం కనపడుతూ ఉంది. వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావటం అంటే ఏ ఒక సబ్జెక్టులో ఉన్నా కూడా మంచి యోగం కనపడుతుంది. ఏదైనాటప్పటికి కూడా వీళ్ళు ఎక్కువ శాతం ఆంజనేయ స్వామి ప్రదక్షిణం, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస ఆ ఒకటి పట్టించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. వాస్తవానికి వీళ్ళు ఎరుపు రంగమైనటువంటి వస్త్రం ఏదైతే ఉందో ఒక కిలంబావు గోధుమలు పోసి ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించిన వంటి ఏదైతే గోధుమను దానం చేయడం వల్ల మంచి యోగదాయకం రావడం అని జరుగుతుంది. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి విధంగా ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందమ్మా, తిరుగు లేకుండా వాళ్ళ సంపదను మంచి సంపాదించుకోవచ్చు. మంచి అద్భుతంగా ఈ మకర రాశి వాళ్ళకి ఉంది. అలానే వీళ్ళు ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిది, ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? వీళ్ళు ముఖ్యంగా పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేదంటే దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ప్రదక్షిణం చేసి దర్శనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.